అందరికీ నమస్కారం. మా డిపార్ట్మెంట్లో డాక్టర్ అచ్చన్న అని ఒక డీడీ స్థాయి అధికారి ఇటీవల కాలంలో అనుమానాస్పదంగా మృతి చెందడం మీకు అందరికీ తెలిసింది. దీనిపైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వెను వెంటనే అక్కడి ఎస్పీతోనూ కలెక్టర్తోనూ మాట్లాడి వెను వెంటనే విచారణ చేయాలని, నిజాల్ని తక్షణమే వెలికి తీయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని ధర్మిలా విదిన్ 24 అవర్స్ ఎగ్జాక్ట్లీ ఏ కారణం చేత చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు 36 అవర్స్లో ఎవరైతే ఈ హత్య చేశారో, ఎవరినైతే పురమాయించి దీనిలో భాగస్వామ్యం చేశారో వాళ్ళందరినీ కూడా తక్షణమే ఐడెంటిఫై చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ముఖ్యంగా డాక్టర్ అచ్చన్న దురదృష్టవశాత్తు ఆయన మా దళితుడు కావడం వల్ల ఏంటంటే ఈ విషయంలో ఎక్కడ తాత్సారం జరగకూడదు అన్నటువంటి ఒక చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అది దళితులకి ఏ రకమైనటువంటి మరో రకమైనటువంటి సంకేతం పంపకూడదు అన్నటువంటి ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో తక్షణమే విచారణ చేసి కల్ప్రిట్స్ని ఐడెంటిఫై చేసి రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. కానీ ఈ అంశాన్ని గత 3-4 రోజులుగా పరిశీలిస్తే ప్రతిపక్షాలు ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అచ్చన్నను చంపేశారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అచ్చన్న చనిపోయాడని, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఇంకేదో జరిగిపోతుందని వార్తలు ప్రచురించడం చాలా బాధాకరం. ఆ రకమైనటువంటి వార్తలను కానీ అలా మాట్లాడేటటువంటి ప్రతిపక్ష మాటలను కానీ నేనైతే చాలా తీవ్రంగా ఖండించదలుచుకున్నాను. ఎందుచేతంటే మీరంతా ఒక విషయం గమనించండి, అచ్చన్న కడప జిల్లాలో ఒక ఉన్నతాధికారి. ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు దళితుల్ని అణిచివేస్తున్నారు అది ఇదని, ఆయన సొంత జిల్లాలో అచ్చన్నను మేము ఒక ఉన్నతాధికారిగా వేసుకున్నాం అంటే బహుజన సమాజ స్థాపన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేస్తున్నారనేది మనకందరికీ తెలియాలి. బట్ దళిత సంఘాల్లోనూ లేకపోతే ఇతరత్ర సంఘాల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి, దీనిపైన మరింత లోతుగా విచారణ జరిపించాలని, దీనిపైన ఇంకెవరైనా ఉన్నారా అన్నటువంటి విషయాలు నిగ్గు తేల్చాలని గత 4 రోజులుగా రకరకాల రూపాల్లో కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి వినతులు ఇస్తూ ఉన్నారు. దయచేసి దళిత సోదరులందరికీ, వెనుకబడిన వర్గాల పౌరులందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే మన కుటుంబాలు బాగుపడినాయి, మన సామాజిక వర్గాలు అభివృద్ధిలోకి వస్తూ ఉన్నాయి, మన సమాజం ఆర్థిక సామాజిక సమానత్వం దిశగా అడుగులు వేస్తూ ఉంది. అలాంటి నాయకుడికి మన సమస్య చెప్పుకోగలిగేటటువంటి అవకాశం మనకి ఎప్పుడూ ఉంది, మన నాయకుడితో మనం గొడవపడగలిగేటటువంటి అవకాశం మనకుంది. అదే వేరే నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వాన్ని ఏలినటువంటి ముఖ్యమంత్రి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడినాడు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అడిగినాడే, మా మత్స్కారం లేదో సందర్భంలో వెళ్తే మీ తోలు తీస్తాం తొక్క తీస్తాం అన్నాడే, నాయి ప్రేమ లేదో సందర్భం వెళ్తే మీ తోకలు కత్తిరిస్తామని చెప్పాడే. ఇంకో నాయకుడు ఉన్నాడు ఆయన అలగా జనాలను మాట్లాడినటువంటి నాయకుడు, ఆ మాటలన్నింటినీ ఏ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుడు కూడా మర్చిపోకూడదు. కానీ మన నాయకుడు మనందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, నాకు అందరూ ఒకటే అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని ఆర్థిక సామాజికంగా మనకు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు, మనకు సమస్య వచ్చిందంటే మన నాయకుడితో మనం ధైర్యంగా చెప్పుకోగలం, చెప్తాం మనం ఎస్ మా అచ్చనికి న్యాయం చేయండి అని మన అందరం అడిగేటటువంటి అవకాశం ఉంది, అడుగుదాం. ఖచ్చితంగా మీ అందరి ఆవేదనని
మీరు ఏదైతే చెప్తా ఉన్నారో కుటుంబానికి భరోసా ఇవ్వాలి, ఇంకోటి లేకపోతే విచారణ మరో రకంగా చేయాలన్నటువంటి మీరు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తామని, అచ్చని కుటుంబానికి న్యాయం చేస్తామని, వెనుకబడిన వర్గాలకి న్యాయం చేయగలిగేటటువంటి వ్యక్తి, దళిత వర్గాలకి గిరిజన వర్గాలకి చక్కగా చూసి భరోసా ఇవ్వగలిగేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు డాక్టర్ అచ్చన్న మృతికి వెటనరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక కండోలెన్స్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం, నివాళులర్పించి నాలుగు విషయాలు, అచ్చన్న మృతికి సంబంధించిన అంశాలు, లేకపోతే ఇలాంటి వివక్షకు సంబంధించినటువంటి మాటలు కూడా చాలామంది మాట్లాడారు. అలాగే సోదరుడు మందకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి మాతో పాటుగా హాజరై ఆయన కూడా ఆయన అభిప్రాయాలని చాలా చక్కగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి అని చెప్పి కూడా మాకు వినతి సమర్పించారు, వినతి పత్రం ఇచ్చి ఖచ్చితంగా ఆయన మాటలు కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు నివేదిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. నేను వచ్చింది మా కుటుంబంలో ఒక సభ్యుడు, మా వెటనరీ డిపార్ట్మెంట్లో ఒక డీడీ స్థాయి అధికారి చనిపోవడం, అది దురదృష్టవశాత్తు వేరే వాళ్ళు చంపేశారని తెలియడం వల్ల మేము గత మూడు నాలుగు రోజుల్లో కూడా రోజులుగా కూడా ఈ అంశం మీద చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. మేము ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి అవసరం మాకు. మరి అదేవిధంగా ఈరోజు మేము ఒక కండోలెన్స్ మీటింగు మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి మరి నేను కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం నాకు డిపార్ట్మెంట్ పెద్దగా నా మీద ఉంది కాబట్టి నాకు వాస్తవానికి అయితే చాలా పనులు ఉన్నాయి నియోజకవర్గం. కానీ మరి నేను దీనికి అటెండ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. దీని మీద కూడా ఒకటి రెండు టీవీల్లో ముఖ్యమంత్రి గారి అర్జెంటు పిలుపు, మంత్రివర్గ షఫ్లింగ్ అదే అని చెప్పి నాకేం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి గారు మార్చినా నాకేం అభ్యంతరం లేదు. ఏంచేదంటే మేము ఎప్పుడు ఇందాకనే చెప్పాను, నేను వెనుకబడిన వర్గాలకు, దళిత వర్గాలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, ఆర్థికంగా వెనుకబడిన ఎవరికైనా న్యాయం జరగాలి అంటే ఈ ప్రభుత్వం నాలుగు కాలాలు ఉండాలని బలంగా నమ్మేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు మూడు సార్లు, నాలుగు సార్లు, ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఆర్థిక అసమానత లేనటువంటి సమాజాన్ని మనం స్థాపించగలమని బలంగా నమ్మేవాళ్ళం. కాబట్టి అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తి ఉందో అంబేద్కర్ స్ఫూర్తిని బలంగా ముందుకు తీసుకెళ్లగలిగేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉంటేనే నాలాంటి వాళ్ళకు, నీలాంటి వాళ్ళకు అవకాశాలు తప్ప వేరే వాడు వాళ్ళు ఉండవు. కాబట్టి అసలు అది మేము ఆలోచించే అంశమే కాదు. అది అసలు మేము ఆలోచించే అంశంగా మాకు నిర్దేశించినటువంటి మేము డిపార్ట్మెంట్ బాగా చూడాలా, ఈ రాష్ట్రంలో నా డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజలకు నేను మంచి చేయాలా, మత్స్యకారులకు మంచి చేయాలా, నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి. మళ్ళీ మా ముఖ్యమంత్రి కానీ మేము ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలనే దాన్ని తప్ప ఏ మంత్రివర్గంలో ఉన్నా నేను మంత్రి, మంత్రివర్గం లేకపోయినా నేను మంత్రి. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు ప్లస్ మిగతా ఇన్ఛార్జీలు అందరూ కూడా మంత్రులతో సమానమే జగన్మోహన్ రెడ్డి గారు.